నెల్లూరు జిల్లా వరికుంటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షా కేంద్రంలో 158 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా 7 రూములను ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణంలో త్రాగునీరు, మెడికల్ క్యాంపులు, వసతులు కల్పించారు. పరీక్షకు ముందుగానే ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా బీజేపీ నాయకులు ఆంధ్ర పరంధామారెడ్డి విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేసి టెంకాయ కొట్టి విద్యార్థులను గదుల్లోకి పంపించారు. కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్ఐ బాలమహేంద్ర నాయక్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. అదే కదా పాడ అసలు ముందు పోయి తీసుకోవచ్చు ఇప్పుడు కొందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటి లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.